నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేసిన అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకున్నారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష? ఇట్ ఈజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్. రైతులకు మనము 2 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష. మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది. అది మనం ఆ టైం పీరియడ్లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం. కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పు, అప్పుల కుప్పైందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం. అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు, నేను ఫోన్ కాని అధ్యక్ష. మనము విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు సభ్యులు డీటెయిల్గా చెప్తారు అధ్యక్ష రేపు. అయితే అధ్యక్ష, విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళు ఎంతసేపు అప్పుల గురించి చెప్తున్నారు తప్ప ఆస్తుల కల్పన గురించి చెప్తలేదు. అది నేను నెక్స్ట్ లాస్ట్లో ఇన్ మై కంక్లూజన్ ఐ విల్ టెల్ సార్. అయితే ఇలా విద్యుత్ సంస్థల విషయంలో కూడా విద్యుత్ సంస్థలు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కోసం, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెరుగు చేయడం కోసం అప్పులు తీసుకుంటారు. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మాట్లాడుతూ, సారీ మాజీ భవిష్యత్తులో ఉండరు కూడా, ఓకే అధ్యక్ష, వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వ సంబంధించిన మాట్లాడుతారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా హరీష్ గారిని, ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా, ప్రభుత్వ డబ్బులు దగ్గర కడతారా, రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్ళు ఇస్తా ఉన్నారో, రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి కడదాం అనుకున్నారా? అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? డెఫినెట్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద కార్పొరేషన్. ఒకసారి చెప్పండి, ఇదే వేదిక ద్వారా ఒక మాట చెప్పమని చెప్పండి. మేము మిషన్ భాగ్యత ద్వారా అయితే నీళ్ళు ఇస్తా ఉన్నాము, ఆ యొక్క ప్రజలు నీళ్లు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారో, రైతుల ద్వారా పన్ను సెస్ వసూలు చేసి కడతారా, తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదు కట్టేది, ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? అంటే ప్రభుత్వ రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా? డెఫినెట్లీ ఇస్ మిస్లీడింగ్ టోటల్ స్టేట్, ఇట్ ఎఫెక్ట్. ఒప్పుకోమని చెప్పండి, మేము ప్రాజెక్టు కట్టించిన దానిపైన రైతాంగం నుంచి పన్ను వసూలు కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు చెల్లిస్తామని చెప్పమని చెప్పండి. మిషన్ పేరు ద్వారా నీళ్ళు అయితే ప్రజలు నీళ్లు తాగుతా ఉన్నారో, ఆ డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి కడతామని చెప్పండి, ఫ్రీ ఇస్తామన్నారు కదా. మీరు సాంకేతికంగా మీ యొక్క టోటల్గా మీకు ఉన్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలే ఉంటాయి. హరీష్ రావు మంత్రి గారు, జూపల్లి గారు ఒక విషయం అడిగారు అధ్యక్ష. మీ హయాంలో అధ్యక్ష, ఇక నేను మళ్ళీ చెప్తేనేమో నా సబ్జెక్ట్ డీవియేట్ అయితే మళ్ళీ టైం కట్ అవుతుంది, దట్స్ మై ప్రాబ్లం. సో అధ్యక్ష, మేము మీ హయాంలో వచ్చిరాని నీళ్ల కోసం నీటి తీరువా వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, అయితే నీటి తీరువాను రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పాత నీటి తీరువా బకాయిలను రద్దు చేసినాం, ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సాగునీరు ఇస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మంచినీళ్ళ విషయంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా రైతు ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా త్రాగునీరు గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష.